हेलो फ्रेंड्स अंदर एला बहुनारा मेमुन दरते यूपी अट्टिकल ने वेजिटेबल मार्केट चूड़े का आयन वाल फ्रेंड इंटर अट्टिकल वेसीदा सो वाले तस्कूर बट मैन वे मे नगर उन्मटी नागे नाग कायल तचार एक्वना आवड़ वन लेदेसी नाग कायल तो नीन मूड रेसीपीसा फस्ट अट्टे मंजा अट्टला वल्चे अंड रेडो इंक तरवा रेंड अट्टे इला क्रास कटकना इंक मिगल अट्टे तौकतीस इला रउंड रउंड कटकना रउंड कटक मुखल उप कम अल्लम वेलुल्ली पेस्ट को पसुपु अलागे गरम मसाला याडेकोनी बाग कल पैन पे आई वेसकोनी अंदर वेलुल्लिपायलु अलागे करिवेपाक वेसे तरवा इला कल अट्टकाय मुखलते तरह वेसे निमिषाल अला తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అంతేనండి చాలా సింపుల్ గా అట్టకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక రెసిపీ చేసాం కదా ఇంకా మిగిలిన రెండు రెసిపీస్ ఏంటంటే ఫస్ట్ ది వచ్చేసి అట్టకాయ బజ్జీ చేస్తున్నా దాని కోసం అయితే అట్టకాయలు నచ్చినట్టుగా అడ్డగా తిన్నగా కోసేసా ఇంకా దాని కోసం పిండి అయితే కలిపేసి బజ్జీ కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నా అండ్ అలాగే ఒక కప్పులో కొద్దిగా వాటర్ పోసి అందులో పసుపు salt వేసేసి ఇవన్నీ తీసేసుకొని అయితే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా బజ్జీ కోసం అయితే ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఈ ఒక్కొక్కటి వేసేయడమే ఇంకా అంతేండి చాలా సింపుల్ గా అట్టకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగిలిన రెసిపీ ఏంటి అనుకుంటారా ఇంకిందాక అట్టపండులా తొక్కదీసాం కదా దాన్ని అయితే వేడివేడి నూనెలో ఇలా వేసేసుకోవాలి అండ్ అలాగే పసుపు salt కలిపిన వాటర్ ని అయితే కొద్దికొద్దిగా వేసుకుంటే మనకి బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతుంది మీకు గనక కోకోనట్ ఆయిల్ ఇష్టం అయితే గనక దానిలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి చాలా బాగున్నాయండి త్రీ రెసిపీస్ కూడా చూడాలంటే ఈ త్రీ రెసిపీస్ లో మీకు ఏది సింపుల్ గా అనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్